వెల్కమ్ టు న్యూస్ ఆన్ టీవీ. బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి పారిపోయిన తల్లి, వివాహం కాకుండానే జన్మనివ్వడంతో వదిలేశారా? ఆడ శిశువు జన్మించిందని వదిలేశారో తెలీదు, కానీ పుట్టిన ఆడ శిశువును వదిలేసి పారిపోయిన ఘటన నంద్యాల జిల్లా డోన్లో శుక్రవారం వెలుగు చేసుకుంది. గత నెల 30న తెల్లవారుజామున ఓ 20 ఏళ్ల యువతి పురిటి నొప్పులతో తల్లిదండ్రుల వెంట డోన్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో అత్యవసరం కింద వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆమె వివరాలు తెలుసుకుందామనేలోపు మా వెంట ఆధార్ కార్డ్ తదితరి ఏవీ తెచ్చుకోలేదని, 15 నిమిషాల్లో వస్తామని ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్లిపోయారు. ఎంతసేపటికి ఎవరూ రాకపోవడంతో ఈ విషయాన్ని డాక్టర్ సంకన్న పోలీసులకు ఐసీడీఎస్ వారికి సమాచారం తెలియజేశారు. శుక్రవారం ఐసీడీఎస్ సీడీపీఓ అనురాధ, పర్యవేక్షకురాలు పద్మావతి సమక్షంలో పాపను అప్పగించారు. ఈ విషయమై పద్మావతి మాట్లాడుతూ, శిశువును కర్నూలులోని శిశుగృహకు అప్పగిస్తామన్నారు. మా బిడ్డ అని తల్లిదండ్రులు ఎవరైనా వస్తే వారి ఆధార్ నెంబర్లు తీసుకుని డిఎన్ఏ పరీక్ష చేసి అప్పగిస్తామని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డోన్ సూపర్వైజర్గానే వర్క్ చేస్తున్న నా పేరు పద్మావతి. ఇక్కడ యశోద హాస్పిటల్ 30వ తేదీ మార్చి 30న ఒక జంట ఇక్కడికి రావడం జరిగింది, డెలివరీ అవ్వడం జరిగింది. జరిగిన వెంటనే బేబీని, అంటే ఆడపిల్లని వదిలివేసి వెళ్ళిపోయారు. సో అక్కడ అక్కడ స్టాఫ్ని ట్రేస్ అవుట్ చేసే లోపల ఆ అమ్మాయితో పాటు తల్లిదండ్రులు కూడా ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఆ ట్రేస్ అవుట్ చేయడానికి కోసం సుంకన్న సార్ గారు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, పలానా బేబీ ఇక్కడ వదిలి వెళ్ళారండి ఆడపిల్లను అని మాతో మా సిడిపిఓ గారికి ఇంటిమేషన్ ఇస్తూ, అలాగే సిఏ సార్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో బేబీని అబ్జర్వేషన్ కోసం వస్తారేమో తల్లిదండ్రులని హాస్పిటల్లో కేరింగ్ కోసం అక్కడ 10 రోజులు పెట్టడం జరిగింది ఈ రోజు వరకు. సో ఈరోజు మేము ట్రేస్ అవుట్ చేసినా కూడా మనకు అక్కడ పేరెంట్స్ ట్రేస్ అవుట్ కాలేకపోయినందువల్ల ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత జీడిఎస్ని ఎంటర్ చేసి బేబీని సిఎస్డబ్ల్యూ కర్నూలుకి మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి శిశుగృహకు మనము బిడ్డను అక్కడికి పంపిస్తాం. ఈ బిడ్డ మా బిడ్డే అని ఎవరైనా తల్లిదండ్రులు వచ్చిన ఎడల వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డ్స్, అలాగే వచ్చిన వెంటనే ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ వాళ్ళకి చేయించిన తర్వాత ఆ బిడ్డను అప్పచెప్తాం. లేని పక్షంలో, నెల తర్వాత ఎవరు రాని పక్షంలో నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్ తీసుకొని బిడ్డను అడాప్షన్కి పంపిస్తామండి. థ్యాంక్ యూ అందరు.